ఎరా సెక్సీ డేస్ 7 నైట్స్ అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ మొద్దు సెక్స్ చేస్ కాదరా 6 డేస్ ఆ రోజులు 7 రాత్రులు తీసిన సినిమారా? ఓహో అరే చూడు మన రమేష్ ఏడే అడుగు ఒరే రమేష్ ఏంటన్నయ్యా ఈ లాన క్యూలో చూసాడా ఎక్కడ? ఇది రామసామే ఓయ్ రెండు టికెట్లు తీసుకో. ఎందుకు? మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యయ్యో ఫ్యామిలీతో వచ్చాడు రోయ్. ఫ్యామిలీ పిక్చర్స్ తీసేయాలేమో టీవీలో చూసేస్తున్నారు. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ తో వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. అక్కడ చూడరా బ్లడీ స్కూల్ బాయ్స్ స్కూల్ కొట్టి సెక్స్ పిక్చర్ చూడడానికి వచ్చిన బ్లడీ స్టూపిడ్ స్కౌండల్స్ డాన్సర్స్ ఆఫ్ ఇండియా. ఎరా దీనిరా ఇందులో వెళ్తారా? ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవురా? అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాబు. వెళ్ళి అక్కడ మాట్లాడు. కొట్టుడు దెబ్బ కొట్టాడు. నటించడం తెలుసుగా, తెలియదని చెప్తే మాత్రం నమ్మను. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అందరం నటించడానికే వచ్చావు. నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జం లేని సూదిని. ఏ దారం ఎక్కదు, దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్, ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నే వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఇదవుతుంది. నేను నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా రెండు రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి జీవితాంతం ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిడిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ బిర్లా బోస్ జీవితాంతం కుమిడిపోవాలి. 20 సంవత్సరాలే కుమిలిపోయినట్లు. అది నేను చేతిలోనే ఉంది బాస్. నా చేతిలో ఉంది రేఖనే తులసి. వాటిలోని బిర్లా బస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పని ఉంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చెయ్యి బాసు. ఏం పని? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలి, నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తను పెంపుడు కుక్క పిల్లలతో కడుచుకుంటూ నీ కోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. పగ సాధించే సినిమా మై ఓన్ స్టోరీ ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది. నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ బాస్ ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు, రేట్ ఎంత? 20 సంవత్సరాలు జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు జైలు కంపు కొడుతూ చూడు. తీసుకో. జీ అది ఎందుకు?
వాసు, నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని. ఇప్పుడు అడుగుతున్నాను, నేనేం చేయాలి? జీవితంలో నేను ఎంతవరకు ఓటు ఎరగనుచో. వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో, వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం, యునో వాసు ఒక ముళ్ళ చెట్టు, గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి కదజో. నిద్రపోయిందా? నేను నిద్రపోవడం ఏంటి మోహన? నువ్వు నన్ను లేపి దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. చూ, నేను చెప్పలే వాసు, వాసు సంతోషం మోహనమ్మా. ఎక్కడికొచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పరా. నా జురిస్డిక్షన్లో ఒక లాకప్ జరిగింది, బాడీని డిస్పోజ్ చేశాం. బట్ ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. చచ్చింది ఎవరు? నేరస్తుడే అనుకో, రౌండ్స్ వెళ్ళినప్పుడు నేనే షూకాడుతూ తన్నాను. మరేంట్రా, దీనికే నువ్వు ఇలా దిగులు పడితే నా సర్వీస్లో ఎన్ని లాకప్ డెత్లు నేను దిగులు పడాలి? పగటి కళ్ళలు కనకు మోహన, ఫలించవు. షట్ అప్. యూ షట్ అప్. యూ షట్ అప్. మోహన, నువ్వు టెలిఫోన్ బూత్ లో ఎంతసేపు అయిందో తెలుసా? రావా.
ఒక్క నిమిషం వస్తున్నా. వాసు, నేను 9 కిలోమీటర్లు మాట్లాడుతుంటే నువ్వు 1 సెంటీమీటర్ మాట్లాడుతున్నావు. ఏదన్నా మాట్లాడు వాసు. నాకు చేతులతో మాట్లాడడం అలవాటు. పర్వాలేదే, డెవలప్ అయ్యా. ఇది చాలు వాసు, నేను మారుస్తాను. తర్వాత మాట్లాడతాను. నన్ను మారుస్తానంటుంది? కమిస్టర్ కూతురు. ఏ మోహన, ఒకసారి ఇటు చూడు. అటు చూడవే అమ్మా. నిరుపేదని వచ్చేవారు నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకు ఎవరు, మీ బంధువా? పర్లే చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా, తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది, ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? ఏమిటిదే? నెంబర్ 70 కొత్త వీధి లక్ష్మీపురం. వచ్చేవారు నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేజేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. అవును మోహన, నిన్ను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ